ఫ్యాక్ట్ నెంబర్ 1, టీఆర్పీ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏమిటి? టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. మనం గమనించినట్లయితే టీఆర్పీ పెంచుకోవడం కోసం చాలా ఛానల్స్ చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటాయి. టీఆర్పీ అనేది బిఏఆర్సి అనే సంస్థ ఇస్తుంది. ఈ సంస్థ దేశంలో ఉన్న చాలా టీవీలకు ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ని ఫిక్స్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్లో ఆ టీవీలో వచ్చే సౌండ్ అండ్ వాయిస్ ధర, ఏ ఛానల్ని ఏ ప్రోగ్రామ్ని ఎవరు చూస్తున్నారు అని బిఏఆర్సి హెడ్ క్వార్టర్స్కి పంపుతుంది. అప్పుడు బిఏఆర్సి సంస్థ ఎవరు ఏ ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారో వారికి ఎక్కువ పాయింట్స్ని ఇచ్చి వారికి ఈ టీఆర్పీ అనేది ఇస్తుంది. అలాగే ఈ టీఆర్పీ అనేది పర్మనెంట్గా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. టీఆర్పీ వల్ల యూజ్ ఏమిటి? టీఆర్పీ అనేది ఏ ఛానల్కి ఎక్కువగా ఉంటే ఆ ఛానల్లో అడ్వర్టైజర్స్ తమ యొక్క యాడ్స్ని వేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే ఎక్కువ టీఆర్పీ ఉన్నట్లయితే ఆ ఛానల్లో అడ్వర్టైజర్ తమ యొక్క యాడ్స్ని ఎక్కువ డబ్బు ఇచ్చి వేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా టీఆర్పీ వల్ల వారికి ఎక్కువ డబ్బు అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం వాడే డేటా అనేది ఫోన్లోకి ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? మీరు నెల నెలకి మొబైల్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఆర్ డేటా బ్యాలెన్స్ వేపిస్తారు. మీరు మీ ఫోన్లో వేపించే ప్లాన్ బట్టి మీకు 1 GB, 2 GB, 5 GB అనేది వస్తుంది. అయితే ఈ డేటా ఎక్కడి నుండి వస్తుంది? యాక్చువల్లీ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, ఐడియా వంటి సంస్థల దగ్గర డేటా అనేది ఉండదు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి మనకి డేటా అనేది ఎలా వస్తుందని. యాక్చువల్గా అసలు డేటా అనేది ఎక్కడికి రాదు. ఫర్ సపోజ్ ఒక వెబ్సైట్లో ఒక 1 GB వీడియోని డౌన్లోడ్ చేస్తే, అప్పుడు టెలికాం సంస్థలు మన యొక్క ఫోన్ని ఆ వెబ్సైట్ వాళ్లకు కనెక్ట్ చేస్తారు. అలా మనం ఆ ఫైల్ను డౌన్లోడ్ చేసినందుకుగాను ఇంత ఛార్జెస్ అనేది వేస్తుంది. ఆ ఛార్జెస్ను టెలికాం సంస్థ అనేది భరిస్తుంది. ఆ ఛార్జెస్ను బట్టి మనకు ఇంత రీఛార్జ్ ప్లాన్ అనేది ఉంటుంది. అలాగే టెలికాం సంస్థలు మన ఫోన్ని సర్వర్ల ద్వారా కనెక్ట్ చేయాలంటే చాలా టవర్స్, అలాగే దాన్ని ఆపరేట్ చేయడానికి చాలా వర్కర్స్ కావాలి. ఇలా వాళ్ళకి చాలా మొత్తంలో ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. యాక్చువల్గా ఇంటర్నెట్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ముస్లిమ్స్ 786 అనే నెంబర్ను ఎందుకు యూజ్ చేస్తారు? మీరు గమనించినట్లయితే ముస్లిమ్స్ యొక్క దేవుడు ఫోటో పైన, అలాగే ముస్లిమ్స్ యొక్క మసీద్ మీద 786 అనే నెంబర్ రాసి ఉండడాన్ని గమనించి ఉంటారు. యాక్చువల్గా 786కి ముస్లిమ్స్కి ఏ సంబంధం లేదు అని చాలా థియరీస్ అయితే చెప్తూ ఉన్నాయి. 786 అనే నెంబర్ను మన ఇండియా, అలాగే పాకిస్తాన్లో మాత్రమే యూజ్ చేస్తారు. మరి అసలు 786 అర్థం ఏమిటి? ముస్లిమ్స్ ఏదైనా మంచి పని చేసే ముందు అంతా మంచి జరగాలని, అలాగే తమ యొక్క దేవుణ్ణి తలుచుకోవాలన్నప్పుడు బిస్మిల్లా, ఇర్రహమాన్, ఇర్రహీం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే మన తెలుగులో సంఖ్యలు ఉన్నట్లుగానే హిందీలో కూడా అబ్జద్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ అబ్జద్ నెంబర్ సిస్టంలో ప్రతి అక్షరానికి కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ అబ్జద్ నెంబర్స్ ప్రకారం బిస్మిల్లా, ఇర్రహమాన్, ఇర్రహీమ్ అనే పదంలోని ప్రతి వర్డ్కు ఒక నెంబర్ ఇచ్చి వాటి అన్నిటినీ కలిపితే 786 అనేది వస్తుంది. సో బిస్మిల్లా, ఇర్రహమాన్, ఇర్రహీమ్ అనే పేరు వాడకుండా 786 వాడతారు అని చాలా థియరీస్ అయితే చెప్తూ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, పాము ముంగీస ఫైట్ చేసినప్పుడు ముంగీసే ఎక్కువగా గెలుస్తుంది. ఎందుకు? దాదాపు అన్ని పాముల్లో విషం అనేది ఉంటుంది. పాము తనని తాను రక్షించుకోవడం కోసం ఆ విషయాన్ని శత్రువులపై వేస్తుంది. అయితే ముంగీస ఎదురుపడినప్పుడు కూడా పాము అనేది ముంగీస్పై విషం వేస్తుంది. అయితే ముంగీస్ యొక్క బాడీలో నికోటైనిక్ అస్టైల్ క్లోనిన్ అనే రిసెప్టర్ అనేది ఉంటుంది. ఇది పాము యొక్క విషాన్ని చంపేస్తుంది. సో పాము ముంగీస్పై విషం వేసినా కూడా ఏమీ కాదు. సో ఇదే టైంలో ముంగీస తన యొక్క పదునైన పళ్ళతో పాముని కొరికి చంపుతుంది. సో పాము ముంగీస ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఎక్కువగా ముంగీస గెలుస్తుంది. కానీ కోబ్రా, సైపర్ స్నేక్ వంటి కొన్ని ప్రమాదకర స్నేక్స్ అనేవి ముంగీస్ను కాటవేస్తే ముంగీస వెంటనే చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం వేసుకునే ట్యాబ్లెట్ అనేది ఎలా పనిచేస్తుంది? మన బాడీలో ఎక్కడైనా పెయిన్ వస్తే ఆ నొప్పి నుంచి ఉపశమనం కోసం ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాం. మరి ఈ ట్యాబ్లెట్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ట్యాబ్లెట్ని మనం మెంగగానే అది డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్తుంది. అక్కడ నుండి చిన్న పేగు పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడ వెళ్ళి అనే పార్ట్ అనేది ఉంటుంది. ఆ వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేసుకొని లివర్లోకి పంపిస్తుంది. ఇప్పుడు లివర్ ఏదైనా హార్మ్ఫుల్ పార్టికల్ ఉంటే వాటిని కిడ్నీ ద్వారా బయటకు పంపిస్తుంది. అలాగే ఆ బయటకు వెళ్ళే హార్మ్ఫుల్ వేస్ట్ అనేది యెల్లో కలర్లో ఉంటుంది. అందుకే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మన టాయిలెట్ అనేది యెల్లో రంగులో ఉంటుంది. సరే, మన టాపిక్లోకి వెళ్దాం. లివర్లో శుభ్రమైన తర్వాత ఆ బ్లడ్ అనేది వివిధ బాడీ పార్ట్స్లోకి వెళ్తుంది. ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడికి వెళ్ళి సరిచేస్తుంది.
అది ఎలా సరిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి నొప్పి అనేది ఎలా వస్తుంది అంటే, ఫర్ సపోజ్ మనకి తలనొప్పి వస్తే అప్పుడు ఆ నరాలు ఆ నొప్పి వచ్చే పార్ట్ నుంచి మన బ్రెయిన్కు నొప్పి వస్తుంది అని సిగ్నల్ పంపుతుంది. అప్పుడు మన బ్రెయిన్ రెస్పాండ్ అయ్యి నీకు పెయిన్ వస్తుంది అని చెప్తుంది. సో ఇందాక చెప్పినట్లు ఆ మాలిక్యుల్స్ అనేవి పెయిన్ వచ్చే ప్లేస్కి వెళ్ళి బ్రెయిన్కు పంపే సిగ్నల్స్ను కట్ చేస్తుంది. అలా మనకి నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే ఇంజెక్షన్ వేసినా కూడా ఈ విధంగానే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీరు ఏదైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో /Q1 టైప్ చేసి రాయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, అండ్ అలాగే మరెన్నో ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.